हाय फ्रेंड्स, नेनु मी शबे सर। ई वीडियोलो मन आंध्र प्रदेश लो एनिमल हस्बेंडरी असिस्टेंट उद्योग वेटनरी असिस्टेंट उद्योग संबंधी नोटिफिकेशन एदैते उंदो अदि 2024 लो मनकि राबोतुंदी। जॉब्स क्यालेंडर रिलीज चेस्तुन्नारु कदा, आ नेपथ्यंलोने आ जॉब्स क्यालेंडर लो वन आफ् दि कैटगरी मन एएचएक् संबंधिंचिनटुवंटि डिपार्टमेंट कूडा उंटुंदी। దీనికి సంబంధించి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్। కాబట్టి అప్డేట్ ప్రకారంగా మనము ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మనకి ఆ సమయానికి కలర్ సిలబస్ కంప్లీట్ చేసుకోగలుగుతాము। అదేవిధంగా ఏపీపీఎస్సి పరంగా సిలబస్ కంప్లీట్ చేసి ప్రాక్టీస్ టెస్ట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో పశ్చిమోద్యోగ సహాయ పోస్టుకు సంబంధించి అవి మనము ఎక్కువగా రివిజన్ చేసుకోవడానికి కానీ మోర్నింగ్ ప్రాక్టీస్ టెస్ట్లు రాసుకోవడానికి కానీ మనకు సమయం అనేది ఉంటుంది। ఓకే, తద్వారా మనకి ఎగ్జామ్ పర్పస్లో మనకి బిట్స్ అనేటటువంటివి ఈజీగా మనము ఐడెంటిఫై చేసేసి ఆన్సర్స్ రైట్ పెట్టేసి మనం జాబ్ అయితే సంపాదించడానికి 99% ఛాన్సెస్ అయితే ఉన్నాయి। ఓకేనా, కాబట్టి నా తరపు నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేటటువంటి మేమైతే ప్రొవైడ్ చేస్తున్నాము, కాబట్టి వాటిని మీరు నోట్ డౌన్ చేసుకొని పుస్తకాలు రాసుకోండి గాయస్. ఓకేనా, మీ తరపున మీరు వచ్చేసి సిలబస్ చదువుతూ ఉండండి, సిలబస్ పరంగా ఏ విధంగా సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో అవన్నీ చదువుతూ ఉండండి। ఓకే, ఇంకా లేట్ చెప్పుకున్న టాపిక్లోకి వెళ్దాం, వచ్చేయండి। రైట్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ సెషన్ సంబంధించి మొట్టమొదటి బిట్టు, విశ్రాంతి తీసుకున్న తర్వాత వ్యాయామం చేసే సమయంలో ఫుల్ రేషన్లో ఉన్న గుర్రానికి వచ్చే వ్యాధిని డాష్ లేదా డాష్ అంటారు। మండే మార్నింగ్ సిక్నెస్ లేదా పారాలైటిక్ మయోగ్లోబినూరియా అని అంటారు। ఓకేనా, రైట్, మండే మార్నింగ్ సిక్నెస్ లేదా పారాలైటిక్ మయోగ్లోబినూరియా అని చెప్పి దేని అంటారని చెప్పి కూడా మనం అడగవచ్చు, ఏ జంతువులో వస్తుందని చెప్పి కూడా అడగవచ్చు గుర్రానికి। ఓకేనా, రైట్, నెక్స్ట్ బిట్టు, పారాలైటిక్ మయోగ్లోబినూరియాను డాష్ అని కూడా అంటారు, అజోటూరియా అని కూడా అంటారండి। ఓకే, రైట్, నెక్స్ట్ వన్, డాష్ లోపం వల్ల హైపోథైరాయిజం అనేది వస్తుంది, థైరాక్సిన్ టయోడో థైరోనిజ్ T3 లోపం వల్ల ఈ యొక్క హైపోథైరాయిడిజం అనేది వస్తుంది। ఓకే, నెక్స్ట్ బిట్, కుక్కల్లో హైపోథైరాయిడిజం యొక్క అత్యంత సాధారణ లక్షణం డాష్ మరియు డాష్, ఎలుక తోక రూపాన్ని మరియు ద్వైపాక్షిక అలోపేసియా। ఓకే, నెక్స్ట్ బిట్, డెఫిషియన్సీ ఆఫ్ మ్యాక్రో మినరల్స్, ఓకే మ్యాక్రో మినరల్స్ అండి, డాష్ లోపం వల్ల కాల్షియం లో శోషణ బలహీనపడుతుంది అంటే విటమిన్ డి లోపం వల్ల। ఓకే, నెక్స్ట్ బిట్, చిన్న జంతువులలో కాల్షియం మరియు విటమిన్ డి లోపం వల్ల డాష్ వస్తుంది అంటే రికెట్స్ వ్యాధి వస్తుంది, వయోజన జంతువుల్లో కాల్షియం లోపం వల్ల డాష్కు కారణమవుతుంది, ఆస్టియోమలేషియా కారణమవుతుందండి। నెక్స్ట్ బిట్, సహజంగా భాస్వరం తక్కువగా ఉండే రోగేజులపై మాత్రమే ఆహారం ఇచ్చే జంతువులకు డాష్ పరిస్థితికి కారణమవుతాయి, పికా। నెక్స్ట్ బిట్టు, భాస్వరం లోపం డాష్ స్థితికి దారితీస్తుంది అంటే పికా స్థితికి దారితీస్తుంది, అవయవాలను వంచడం లేదా వంగడం డాష్లో కనిపించేది రికెట్స్లో కనిపిస్తుందండి, బెండింగ్ ఆర్ బోవింగ్ ఆఫ్ లింబ్స్ సీన్ ఇన్ డాష్ రికెట్స్, డాష్ ను డాష్ అని అనే డాష్ వ్యాధి అని కూడా అంటారంటే ఆస్టియోడి స్టోఫియా ఫైబ్రోసాను బిగ్ హెడ్ వ్యాధి అని కూడా అంటారు, గొర్రె పిల్లల్లో సిఎన్ఎస్ యొక్క డిమిలినేషన్ డాష్ లోపంలో కనిపిస్తుంది అంటే కాపర్ లోపంలో కనిపిస్తుంది, పీట్ స్కౌర్ డాష్ లోపం వలన పశువుల్లో కనిపిస్తుంది అంటే కాపర్ లోపం వల్ల కనిపిస్తుంది, రైట్ ఫ్రెండ్స్। నెక్స్ట్ బిట్, కోడి పిల్లల్లో వంకరగా కాలి పక్షవాతం డాష్ లోపంతో కనిపిస్తుంది అంటే విటమిన్ B12 రిబోఫ్లావిన్ లోపంతో అయితే కనిపిస్తుంది। ఓకేనా, నెక్స్ట్ బిట్, పౌల్టీలో స్టార్ గేజింగ్ భంగిమ డాష్ లోపంతో లోపంలో కనిపిస్తుంది అంటే ఫ్యాలి న్యూరిటిస్లో అంటే విటమిన్ B1 థయామిన్ లోపం వల్ల కనిపిస్తుంది। నెక్స్ట్ బిట్, పౌల్టీలో స్లిప్డ్ స్నాయువు లేదా పెరోసిన్ పరిస్థితి డాష్ లోపం వల్ల కనిపిస్తుంది అంటే మాంగనీస్ లేదా ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కనిపిస్తుంది, పౌల్టీ పోషకాహార రక్తహీనత పరిస్థితి డాష్ లోపం వల్ల కనిపిస్తుంది,
ఐరన్ మరియు కాపర్ లోపం వల్ల కనిపిస్తుంది. ఓకేనా? పౌల్టీలో గూస్ స్టెప్పింగ్ పరిస్థితి డాష్ లోపం వల్ల వస్తుంది, అంటే పాంటోజెనిక్ యాసిడ్ లోపం వల్ల వస్తుందండి. డిసీజెస్ ఆఫ్ నెర్వస్ సిస్టమ్ మనం చూసుకున్నట్లయితే 219 బిట్టు ఆక్సిజన్ సరిపోకపోవడం వల్ల ఆకస్మికంగా మరియు తాత్కాలికంగా స్పృహ కోల్పోవడాన్ని డాష్ అంటారు, అంటే సింకోప్ అంటారు. నెక్స్ట్ బిట్ అధిక నిద్రతో వచ్చే సిండ్రోమ్ను డాష్ అంటారు, నార్కోలెప్సీ అంటారండి. అదే అధిక నిద్రతో వచ్చేటటువంటి ఆ యొక్క సిండ్రోమ్ను నార్కోలెప్సీ అంటాము. మెనింజెస్ యొక్క ఇన్ఫ్లమేషన్ను డాష్ అంటారు, అంటే మెనింజైటిస్ అంటారు. మెదడు ఇన్ఫ్లమేషన్ను డాష్ అంటారంటే ఎన్సెఫాలిటిస్ అంటారు. ప్రాక్సిమల్ సెల్ఫ్ లిమిటింగ్ ఫంక్షనల్ సెరిబ్రల్ డిస్టర్బెన్స్ను వర్ణించగల మూర్ఛలను డాష్ అంటారు, అంటే ఎపిలెప్సీ. ఓకే, నెక్స్ట్ బిట్ డాష్ పక్షవాతం కారణంగా గుర్రము మరియు పశువుల్లో మోచేతి పడిపోయిందంటే రేడియల్ నరాల పక్షవాతం కారణంగా. ఓకేనా? డిస్టోకియా మాన్యువల్ హ్యాండ్లింగ్లో డాష్ పక్షవాతం కనిపించిందంటే అబ్చ్యురేటర్ నరాల పక్షవాతం అనేది. శరీరం యొక్క రెండు వైపుల పక్షవాతంతో కూడిన స్థితిని డాష్ అంటారంటే డిప్లెజియా అంటాం. ఓకేనా? శరీరం యొక్క ఒకవైపు పక్షవాతంతో కూడిన పరిస్థితిని డాష్ అంటారంటే హెమిప్లెజియా అని అంటారండి. వెనుక కాళ్ళ పక్షవాతంతో కూడిన పరిస్థితిని డాష్ అంటారంటే పారాప్లేజియా అని అంటారు. ఓకేనా? ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం డిస్కషన్ అయితే చేస్తున్నాము. ఇవన్నీ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. చాలా వర్డ్స్ కూడా చాలా క్రిటికల్గా ఉంటాయి, ఒకటికి 2-3 సార్లు చదవండి, ఈజీ అయిపోతాయండి. ఓకేనా? నెక్స్ట్ బిట్టు 4 కాళ్ళ పక్షవాతంతో కూడిన పరిస్థితిని ఏమంటారంటే క్లాడిఫ్లైజియా అని అంటారండి. డిసీజెస్ ఆఫ్ స్కిన్ సంబంధించి చూసుకున్నట్లయితే జుట్టు బొచ్చు ఉన్ని రాలడాన్ని ఏమంటారంటే అలోఫేసియా అంటారు. ఎపిథీలియల్ కణాల అధిక కెరాటినైజేషన్ను డాష్ అంటారంటే హైపర్ కెరాటోసిన్ అంటారు. ఎపిథీలియల్ కణాల అసంపూర్ణ కెరాటినైజేషన్ను డాష్ అంటారంటే పారా కెరాటోసిన్ అంటాం. ఎపిడెర్మల్ కణాల ఇన్ఫ్లమేషన్ ప్రతిచర్యను డాష్ అంటారంటే ఎగ్జిమా అంటారు. కుక్కల్లో మెంజి ఇన్ఫెక్షన్ డాష్ వల్ల వస్తుందంటే డెమోటెక్స్ కానిస్ వల్ల వస్తుంది. ఓకేనా అండి? నెక్స్ట్ బిట్టు ఆవులు మరియు గేదెలకు రింగ్ వామ్ డాష్ వల్ల వస్తుందంటే టైకోఫైటాస్ వెర్రు కోసం వల్ల వస్తుంది. డాష్ వల్ల కుక్కల్లో రింగ్ వామ్ వస్తుంది, టైకోఫైటాస్ మెంటా గ్రోఫైట్స్ వల్ల వస్తుందండి. రింగ్ వామ్ అనేటటువంటిది ఒక ఉపరితల డాష్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. ఓకేనా? రింగ్ వామ్ ఈజ్ ఏ సూపర్ఫిషియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఓకే, డెర్మిస్ మరియు ఎపిడెర్మిస్ యొక్క ఇన్ఫ్లమేషన్ను డాష్ అంటారు, డెర్మటైటిస్ అంటాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతటితో ఈ సెషన్ కంప్లీట్ చేస్తున్నాము. మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ కోసం మరొక వేళ మళ్ళీ మనం కలుసుకుందాము. అంతవరకు సెలవు. ప్రధానంగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంతవరకు, వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మేము పెట్టేటటువంటి వీడియోస్ డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా ఒక చిన్న లైక్ చేయండి, 10 మందికి వీడియో రికమెండ్ అవుతుంది, వాళ్ళు కూడా ఈ నాలెడ్జ్ని గైన్ చేసుకోగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.